దక్షిణ కాశ్మీరంగా సుందర ప్రకృతి నిలవుగా ఉండి కొడగు జిల్లాలోని దివ్యక్షేత్రమైన తలకావేరిలు ప్రారంభమవుతుంది కావేరి నది ప్రస్థానం. ఎన్నో ఆలయాలను దర్శించుకోగలిగిన భక్తజనులకు ఆ కోవలోనే మరో అద్భుత ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది గంజాం క్షేత్రంలోని నిమిషాంబాదేవి ఆలయం. ఈ మహిమాన్విత క్షేత్రం శ్రీరంగ పట్టణం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గంజాం పట్టణంలో ఉంది. ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి పొందిన ఈ ప్రదేశంలో జగన్మాత పార్వతీదేవి విశిష్టమైన వైభవంతో కొలువై ఉంది. ఈ దేవిని నిమిషాంబ అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో పార్వతీదేవి శ్రీచక్ర సమేతంగా కొలువై మహిమాన్వితురాలై భక్తులను అనుగ్రహిస్తుంది. అత్యంత విశిష్టమైన జాగృత స్థలంగా భక్తులు ఈ క్షేత్రాన్ని ఆరాధిస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం మైసూరు రాజులైన మోమ్మడి కృష్ణరాజ వడయార్ కాలంలో ఈ దేవస్థానం నిర్మితమైనట్లు తెలుస్తోంది. కావేరి తీరంలో నిర్మితమైన సుందరమైన దేవస్థానాలు ఇది కూడా ఒకటి. ఆగమోక్త విధులను అనుసరించి నిర్మించిన ఈ దేవాలయ ప్రవేశ ద్వారం సుందరమైన రాజగోపురంతో దర్శనమిస్తుంది. ప్రవేశ ద్వారం కుడివైపు గోడపై లక్ష్మీదేవి, ఎడమవైపు గోడపై సరస్వతీదేవి విగ్రహాలను సుందరంగా మలిచారు. లోపలి ప్రాకారంలోకి ప్రవేశించగానే గర్భాలయంలో నిమిషాంబాదేవి అనే పేరుతో శ్రీచక్ర సహితంగా కొలువై ఉంది. ఈ దేవాలయ ప్రాంగణంలోని సూర్య, మహాగణపతి, లక్ష్మీ, సూర్యనారాయణుల ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ పరమశివుడు ముక్తికేశ్వర అనే పేరుతో కొలువై ఉన్నాడు. ఈ పవిత్ర క్షేత్రానికి ఓ ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. చాలా కాలం కిందట సమనస్క అనే భక్తుడు ఉండేవాడు. అప్పట్లో రాక్షసుల సంచారం చాలా ఎక్కువగా ఉండేది. అతను తలపెట్టిన యాగానికి విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఋషులలో అత్యంత ఉగ్ర తపస్వి, వీరుడు అయిన ముక్తిక ఋషిని నియమించాడు. ఈ యాగం గురించిన విషయాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్న జాను, సుమండలు అనే రాక్షస సోదరులు ఈ యాగాన్ని నాశనం చేయవలసిందిగా తమ సైన్యాన్ని ఆదేశిస్తారు. ముక్తిక ఋషికి రాక్షస సైన్యానికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. రాక్షసులు పరాభవం పొందారు. దీని తెలుసుకున్న రాక్షస సోదరులు అపార సైన్యంతోటి యాగశాలపైకి దండెత్తి వస్తారు. ఈ రాక్షసులు ఎటువంటి ఆయుధం వలన మరణించకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందారు. దీంతో ముక్తిక ఋషి తన తపోశక్తితో ప్రయోగించిన ఆయుధాలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ముక్తిక ఋషి జగన్మాతను ప్రార్థించగా ప్రసన్నురాలైన పార్వతీదేవి యజ్ఞగుండం నుంచి ఉద్భవించి ఆ రాక్షసులను సంహరించింది. పార్వతీదేవి కళ్ళు తెరిచినంత మాత్రానే వారందరూ భస్మీపటలమయ్యారు. ఆ కారణంగా
నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. దుర్గాష్టమి రోజున చండికా హోమం వైభవంగా జరుగుతుంది.